హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఈఎల్ అప్డేట్స్. ఈ వీడియోలో ఇప్పుడే మరొక లేటెస్ట్ అప్డేట్తో మేము ముందుకు వచ్చాను. నేను దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక టాపిక్లోకి వెళ్ళిపోతాం మనం. మాజీ మంత్రి వట్టి వసంత కుమార్ కన్నుమూత. సో ఇప్పుడే మనకు బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది. మాజీ మంత్రి వట్టి వసంత కుమార్ కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న వట్టి వసంత కుమార్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస అయితే విడిచారన్నమాట. కిడ్నీ మార్పిడితో గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లుగా తెలుస్తుంది. 3 ఏళ్ల క్రితమే వసంత కుమార్ భార్య చనిపోయింది. వారికి పిల్లలు లేకపోవడంతో బంధువులు అబ్బాయిని దత్తత తీసుకున్నారు. వట్టి వసంత కుమార్ స్వస్థలం పశ్చిమ గోదావరి జిల్లా కోండ్ల గ్రామం అన్నమాట. పశ్చిమ గోదావరి జిల్లా ఒంగుటూరు శాసన సభ్యుడిగా వట్టి వసంత కుమార్ పనిచేశారన్నమాట. సో ఈ విధంగా చూసుకుంటే ఈయన రాత్రి అయితే చనిపోవడం అయితే జరిగింది. ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది. ఈయన స్వగ్రామానికి అయితే తీసుకురాబోతున్నారన్నమాట. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి.